కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ చదరంగ క్రీడాకారులైన డాక్టర్ అడ్డాల సత్యనారాయణ రాధాకృష్ణులను సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, మన భారతీయ ప్రాచీన క్రీడ అయిన చదరంగాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలందరికీ తప్పనిసరిగా నేర్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ మాట్లాడుతూ, చదరంగం ఇద్దరు వ్యక్తులు ఆడే ఆట అని, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ విజేత కావడమే ఈ ఆట ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రెడ్నం రాజా, అనిల్ శిరీష, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ చదరంగం అనే ఆట 64 గళ్ళలో ఒక అటు ఇటు కూర్చుని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఒక మేధస్సుతోటి ఆడే ఒక అద్భుతమైన క్రీడ చదరంగం. చదరంగంలో యాక్చువల్గా మన ఇండియాలో టాప్ చదరంగం అందరూ కూడా ఫస్ట్లో తమిళనాడులో ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రాలో పూణే హంపి అని, హారిక అని, ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చదరంగం బాగా ఇంప్రూవ్ అయింది. ప్రతి పాఠశాలలో కూడా దీన్ని ఒక క్రీడా సమయం లేదా దీన్ని ప్రత్యేకంగా ఒక తరగతి నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను చదరంగం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడని ఆడాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరూ కూడా దగ్గర. చదరంగం పెద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య ఆడతారండి. ఇది తెలుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, రెండు ఉంటాయి. ఇటుతో ఆడాలి. ఆడినప్పుడు ఒక రాజు, రాణి, ఇద్దరు బంట్లు, ఇద్దరు రెండు గుర్రాలు, రెండు ఏనుగులు ఉంటాయి. 8 పాన్లు కూడా ఉంటాయండి ఒక్కొక్కరికి. ఇది సార్ చెప్పినట్టు మేధస్సుతో ఆడాలి. ఇది మేధస్సు ఆడి మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుని చేస్తారు. కానీ ఇది ఆడడం వల్ల ఏంటంటే మేధస్సు పెరుగుతుందండి. అందుగురించి ఇది ప్రోత్సహించాల్సింది. పశుపాలుడు ఒక మనకి దుష్టద్యుముడు యొక్క ఈ వీటిలు కానీ ఇవన్నిటినీ కూడా ఎత్తుల్ని సమాహారం చేస్తూ కృష్ణుడు ఆడినటువంటి మాయా లీల ఒక ఎత్తు అయితే, శకుని జూదం ఒక ఎత్తు అయితే, దీన్ని అర్జునుడు ఎంత ఏకాగ్రతతోటి సవ్యసాచిగా ముందుకు వెళ్ళాడో ఆ విధంగా ఎత్తుని పైగెత్తులు, అంటే అవతల వాడి ఏం వేస్తాడు నెక్స్ట్ అనేది కూడా ఆలోచించి వేస్తాడు. ఆ వేస్తేనే రాజుకి లేకపోతే అష్టదిగ్బంధం అవుతుంది. ఇప్పుడు ఒక రాజ్యం అష్టదిగ్బంధం అయితే దానికి పరిరక్షణ ఎంతమంది ఉంటారు, ఆ సంరక్షణ ఎలా ఉండాలి, దానికి ఒక ఎత్తు ఎలా ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి.